కోట మండల కేంద్రంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ ఫ్రీడమ్ కప్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ ఫ్రీడమ్ కప్ తోగుట మండల కేంద్రంలో నిర్వహించారు. గ్రామీణ క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ కప్ వాలీబాల్ క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టిన విధంగా గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణంలు ఏర్పాటు చేసి వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయమన్నారు. మండల స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాల్లో ప్రథమ బహుమతి తోగుటకు 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి కాన్కల్ టీంకు 3,000 రూపాయలతో పాటు షీల్డ్ ను దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి అందజేశారు. క్రీడలో గెలుపు ఓటమి సహజమని, ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా మళ్లీ గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని వెలికి తీయడానికి క్రీడలు ఎంతో దోహదం చేశాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సముచిత స్థానం కల్పించడానికి ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే విధంగా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తోగుట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామ్రెడ్డి, ఎంపీటీసీ లలిత రమేష్, ఉప సర్పంచ్ బాలరాజు, ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు నరసింగారావు, తుప్పతి ప్రవీణ్, తుప్పతి కుమార్, ఆర్గనైజర్స్ స్వామి, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విశేషమైనటువంటి ముఖ్యులు విశేషంగా వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ మండల సర్పంచ్ జీడిపల్లి రామ్రెడ్డి గారు మరియు ఎంపీటీసీ రమేష్ గారు, ఉప సర్పంచ్ బాలనర్స్ గారు మరియు ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ గారు, నరసింహ గారు, అర్జున్ మరియు ప్రవీణ్ స్వామి, నరసింహ గారు ఇంకా అత్తమ్మ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ స్థానిక వాలీబాల్ క్రీడాకారులు మరియు వివిధ గ్రామాలకు చెందినటువంటి క్రీడాకారులు పట్టణ అందరూ కూడా చేస్తున్న నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఉన్న 15 ఆగస్టును మరి 75 సంవత్సరాలు పూర్తి చేస్తుంది మన భారత స్వాతంత్రం. దాని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల ప్రోగ్రామ్ని అందరికీ అందులో భాగంగా ఫ్రీడమ్ కప్ పేరుతో ఒకరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఆ ఒకరోజే కాకుండా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఈ ఫ్రీడమ్ కప్ పేరుతోటి యువకులను చైతన్యపరిచి మన స్వాతంత్ర సంపాదించినటువంటి దాని ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడమ్ కప్ వాలీబాల్ నిర్వహించడం జరిగింది. ఈరోజు చోటల ఇంటర్నేషన్ గతంలో రాయపూర్ గౌరవం నిర్వహించి దుబ్బాకలో నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజుల చెబుతలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యువకులు దేశ మనకు ఎంతోమంది అమరవీరులు స్వాతంత్రాన్ని అందించారు. వారు వేలమంది ప్రాణత్యాగం చేసేందుకు ఆశలు పోగొట్టుకున్నారు. మనల్ని మన స్వాతంత్రాన్ని సాధించిపెట్టేది మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ మనకు తెలిసి కానీ ఏ ముఖ్యమైన ఇది మన ముఖ్యమైన దినాలలో ఏంటంటే 26 జనవరి మరియు 15 ఆగస్టు మనం జెండాకు అందనం చేస్తాము. రిపబ్లిక్ మార్చినటువంటి ఆ జెండాకు అందనం చేసేటప్పుడు మనం శుద్ధిగా ఒక్కసారి చెల్లు పెట్టినప్పుడు ఆ రిపబ్లిక్ రాస్తున్నటువంటి జెండా ఏ కాల ఏముంది
ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆ జెండా ఎందుకాల ఎంతోమంది అమరవీరుల త్యాగం ఉంది, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల గొప్ప ఆశయం ఉంది. నేటి తరం యువకులకు ఆ లభించినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. రేపటి తరము యువకుల భవిష్యత్తు కూడా జెండా ఎందుకాల ఉంది. ఇవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి, మనము ఈరోజు ఒక 2001 నుంచి 2014 వరకు మన తెలంగాణ కోసం కూడా అదే సమైక్య ఆంధ్రకాలంలో వివక్షితం లేదు అని చెప్పి మనము తెలంగాణ కోసం పోరాడము. తెలంగాణను మన దేశంలో నాయకత్వం కూడా మేము సాధిస్తున్నాం. అదేవిధంగా మనకు ఒక అవకాశం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అందరికీ కూడా ఒక మంచి స్వర్ణ అవకాశం వచ్చింది. దాంట్లో మనం అందరం కూడా సఫలీకృతమైన కాబట్టి నేటి యువత వారి వారి బాధ్యతలను ఎక్కడైనా సమాజంలో అన్యాయం జరిగినా, ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎక్కడైనా ఎవరైనా దాడులు దౌర్జన్యం చేసిన మీరందరూ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు నాకేమైంది అని నాకు అవసరం నాకేం పట్టింది అని చెప్పి కూర్చున్నట్టు ఇది విధంగా చేసుకోవాలన్నట్టు ప్రవర్తిస్తే మన స్వాతంత్ర సమాజంలో స్వాతంత్రాన్ని మనం ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎంతని స్పందించి దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తేనే మనకు భవిష్యత్ తరాలకు ఒక మంచి మనము ఒక మాట చెప్పేసాము. వారందరికీ కూడా ఒక మార్గదర్శనం ఎటువంటి ఏదంటే మనము దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే భవిష్యత్ తరాలు మనందరినీ కూడా దోషులుగా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. పుస్తకాలు అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 20 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలుగా సగవంతి ఉత్సవాలు కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకైనా ఇప్పటి నుంచి ప్రతి యువకు కూడా బాధ్యతను తెలుసుకొని మనం ఏం చేయాలి అనేటువంటి ప్రతి అతను ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఆ కుటుంబానికి ఉపయోగపడాలి, తద్వారా దేశానికి కూడా ఉపయోగపడే మనం అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా గెలుపుకోవడంలో సహజమే కాబట్టి ఈరోజు గెలిచినటువంటి మొదటి ఉంటున్నటువంటి జనత గాంధీ పార్టీని అభినందిస్తూ దీనివల్ల రంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా అభినందిస్తూ గెలిచిన వారు తొంగిపోకుండా ఓడిన వారు తొంగిపోకుండా గెలిచిన వారు ఇంకా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్ ఆడాలని కోరుకుంటూ కాంగ్రెస్ వస్తుంది సెకండ్ ప్రైజ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ టీంను కూడా మళ్ళీ మంచి భవిష్యత్తులో మంచి ఆటలాడి ఇంకా రాష్ట్రంలో దేశంలో కూడా ఆడేటువంటి పరిస్థితి తెచ్చుకొని మంచి క్రీడాకారులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం పేరు పేరు వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు ఉన్నాను. ఇప్పటి ఈ ఆటలో మొదటి సమయంలో అటువంటి తొలుత వాళ్లకు 5000 రూపాయలు, రెండవ చేసినటువంటి కాంగ్రెస్ 3000 రూపాయలు ఇస్తూ దాంతో పాటు ఈ రజోత్సవ సందర్భంగా ఈ కట్టడం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు ఉన్నాను. జై హింద్, జై జగన్. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.